నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు యాదాద్రి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్‌ప్రెస్ లో మంటలు ఆరు బోగీలు దగ్ధం తప్పిన ప్రాణాపాయం ఒడిశా రైలు ప్రమాదంలో ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్ ఇద్దరు సెక్షన్ ఇంజనీర్లు టెక్నీషియన్లపై సిబిఐ కేసులు ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం ధరణిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కేటీఆర్ పండగ వాతావరణంలో ప్రధానికి స్వాగతం పలకాలన్న కిషన్ రెడ్డి రేపటి మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నామని భారాసా ప్రకటన ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మెడికల్ కళాశాల పీజీ సీట్ల కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం 100 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు అనుమానాలు గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు సెషన్స్ కోర్టు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ